Vivida Karanalato ఒంటరి జీవితం అనుభవిస్తున్న మహిళలను ఆదుకునేందుకు సిద్ధమైంది ప్రభుత్వం. ప్రతి నెల 1000 రూపాయలు అందించేందుకు ప్రాసెస్ కంప్లీట్ చేస్తోంది. ఏప్రిల్ నుంచి ప్రారంభం కాబోతున్న పథకానికి వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయించనుంది. ఈ పథకం ద్వారా ప్రతి నెల 360 కోట్లు ఖర్చు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది సర్కార్. అర్హులైన వారందరికి సంక్షేమ పథకాలు అందేలా ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. ప్రస్తుతం అమలు చేస్తున్న ఆసరా పథకంతో నిరుపేదలు, వృద్ధులు, వికలాంగులు, వృత్తి కార్మికులు, ఎయిడ్స్ పేషెంట్లు, చేనేత, బీడీ, గీత కార్మికులు, జోగిని, వితంతువులకు పెన్షన్లు అందిస్తోంది. రాష్ట్రంలో పెన్షన్లు అందుకుంటున్న వారు 35,96,000 మంది ఉన్నారు. ఇందుకోసం ప్రతి నెల 395 కోట్లు, ఏటా 4,800 కోట్లు ఖర్చు చేస్తోంది సర్కార్. ఒంటరి మహిళలకు కూడా చేయూతను అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఒంటరి స్త్రీలకు జీవనభివృద్ధి కల్పించి వాళ్లు కూడా ఆత్మగౌరవంతో జీవించేలా చూస్తామని అసెంబ్లీలో అనౌన్స్ చేశారు. సీఎం హామీతో పథకాన్ని అమలు చేసే పనిలో ఉన్నారు అధికారులు. రాష్ట్రంలో దాదాపు 2 నుంచి 3 లక్షల మంది ఒంటరి స్త్రీలు ఉండవచ్చని సకల జనుల సర్వే ద్వారా గుర్తించింది ప్రభుత్వం. భర్త నుండి విడిపోయిన వాళ్లు, వ్యభిచార కూపంలోంచి బయటపడి జీవించేవారు ఈ పథకానికి అర్హులని చెబుతోంది. వచ్చే బడ్జెట్లో ఒంటరి మహిళల పెన్షన్కు ప్రతి నెల 30 కోట్లు కేటాయించే అవకాశముంది. ఏప్రిల్ నుంచి ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చేందుకు ఆర్థిక శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఒంటరి మహిళల రిజిస్ట్రేషన్ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లకు ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయి. ఒంటరి మహిళలు ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేలా చూడాలని అధికార పార్టీ క్యాడర్ను కూడా ఆదేశించారు కేసీఆర్. పథకం అమలుతో రాష్ట్ర ఖజానాపై ఏడాదికి దాదాపు 360 కోట్లు భారం పడనుంది. ఇది ఇబ్బంది అయినా మానవీయ కోణంలో పథకాన్ని అమలు చేస్తామంటోంది రాష్ట్ర ప్రభుత్వం.